ఎపిక్ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. నరాలు తెగే ఉత్కంఠం నుంచి దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం సృష్టించాయి. దేశ ప్రజలు కేంద్ర రాష్ట్రాల్లో విస్పిష్టమైన తీర్పు చెప్పారు. కంట్రాక్ పాలనతో 5 ఏళ్ల పాటు దేశవాసులు ఇక్కట్లు పాలు చేసిన మోడీ సర్కారుకు మరోమారు అందలం ఎక్కకుండా చేయాలని కాంగ్రెస్ సహా వామపక్షాలు, మొత్తం మీద 22 విపక్ష పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. జనంతో సహా విపక్ష పార్టీలన్నీ అంచనాలు తలకిందులయ్యాయి. కేంద్ర రాష్ట్రాల్లో చేటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామాలు విశ్లేషించేందుకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు సోషల్ మీడియా స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఈ 2019 ఎన్నికల తీర్పుకు సంబంధించి ప్రత్యేకించి కేంద్రంలో ఈ మోడీ ప్రభంజనానికి కారణం ఏంటి? అసలు గతంలో కంటే కూడా మోడీ సర్కారు ఏ విధంగా అసలు అత్యధికమైన థంబింగ్ మెజార్టీతో రాగలుగుతుంది? దీని కారణాలు ఏమై ఉంటాయి? చాలా క్లియర్గా అర్థం చేసుకోగలిగిన పరిస్థితి 2014 ఎన్నికల్లో 272 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ ఢిల్లీలో పవర్లోకి రావాలి అంటే, బీజేపీకి 282 ఆనాడు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కూటమి 340 పైజీలకు చేరింది. భారతీయ జనతా పార్టీ గతం కన్నా పెద్ద ఓట్లతో, ఎక్కువ స్థానాలతో గెలిచినంత మాత్రాన దాని నేరపూరితమైనటువంటి లక్షణాలు మాసిపో. భారతదేశంలో భిన్న జాతులు మతాలు కలిగిన ఈ దేశ ఐక్యతకి భారతీయ జనతా పార్టీ ఈనాటికి రేపటికి కూడా గొడ్డలి పెట్టు లాంటిది. భారతీయ జనతా పార్టీని ఓడించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి సరికొత్త శక్తి దేశంలో ఒక నిర్దిష్టమైన బలంతో ముందుకు రాలేకపోయింది. ముప్పాళ్ళ గారు, ఈ అంశంలోనూ కొద్దిగా ముందుకు మాట్లాడితే, అసలు భారతీయ జనతా పార్టీ గతంతో కంటే పెరగటానికి బాగా మీరు అంటున్నట్టు, ఇప్పుడు అది ప్రతిపక్షాల వైఫల్యం కారణం అనుకోవాలా, లేకపోతే మోడీ షాద్వయం సమర్థత కారణం అనుకోవాలా? 100కి 100 పాళ్ళు మీరు ప్రస్తావించిన మొదటి అంశమే. భారతీయ జనతా పార్టీని అధికారంలోంచి దించాలనే కోరిక కాంగ్రెస్కు ఉంది, కమ్యూనిస్టులకి అనాదిగా ఉంది, తృణమూల కాంగ్రెస్కు ఉంది. తాజాగా ఆ అంశాన్ని నెత్తిన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఉంది, అనేక ఇతర ప్రాంతీయ జాతీయ పార్టీలకు ఉంది. అది మాయావతి దగ్గర నుండి మలయాం సింగ్ కొడుకు దాకా. కానీ వీరందరూ చర్చలు చేసి ఎవరికి వారు ప్రధాని కావాలనుకున్నారని, ప్రధాని కావాలనుకునే దానికన్నా కూడా ఎవరు వారి అవకాశాలని కొద్దిపాటి రాజీకి వెళ్ళి సీట్ల సర్దుబాటు దేశవ్యాప్తంగా చేసుకునే దానికి కనీస త్యాగాలకి సిద్ధం కాలేదు. అంటే వీళ్ళ వైఫల్యమే మోడీ అండ్ కోరికి అందలమే. ఖచ్చితంగా ఇవాళ యూపీలో ఆగర్భ శత్రువులుగా ఉండే అఖిలేష్ యాదవ్, మాయావతి ఒకటయ్యారు. కానీ కాంగ్రెస్ అందులో ఇమడలేకపోయింది, లేదా ఇమిడ్చుకోలేకపోయారు. అక్కడ పరిస్థితి కొంత దూరం కూడా చేశారు కాంగ్రెస్ని వాళ్ళు. అంటే ఎందుకు చేశారు వాళ్ళు? మధ్యప్రదేశ్లోనూ ఛత్తీస్గఢ్లోనూ వారికి 1 2 సీట్లు వచ్చినాయి.
చెరుకు మంత్రి పదవి ఇస్తే ఏం పోయేది? ఆ చెరుకు మంత్రి పదవులు వాళ్ళు ఇవ్వలేదు, మద్దతు తీసుకున్నారు కానీ మంత్రి పదవులు ఇవ్వలేదు. వీరికి ఆగ్రహం కలిగింది. ఈ ఆగ్రహం చివరికి బీజేపీని 80 స్థానాల్లో ఓడించాలనుకున్నటువంటి వాళ్ళు 15 స్థానాలు తప్ప ఓడించలేకపోయారు. మీరు అన్నట్టు వీళ్ళు కొద్ది చిన్న చిన్న త్యాగాలు చేస్తే అసలు పరిస్థితి బాగా ఉండేది. అలాగే 21 పార్టీలు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఈ వివిఎంఎల్ దగ్గర, వివిప్యాట్ల దగ్గర చాలా బలంగా వారి అభిప్రాయాలని వినిపించింది. కానీ ఈ 21 పార్టీలకి కనీస ఇంగిత జ్ఞానం, రాష్ట్రాల్లో ఓట్లు చీల్చుకొని పరస్పరం పోటీ చేసుకొని ఢిల్లీలో మోడీని ఓడించాలనేది చిన్న విషయం కాదు అనేటువంటి కామన్ సెన్స్, దానికి సంబంధించిన సర్దుబాటు ధోరణి లేకపోవటమే ఈ కిచిడి ప్రభుత్వం ఏర్పడినా కూడా దేశ రక్షణకు సంబంధించి కానీ, లేదు పుల్వామా లాంటి ఘటనలకు సంబంధించి కానీ, పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ పేరుతో దాన్ని మోడీ దుర్వినియోగం చేసినటువంటిది కానీ, వీటన్నింటికీ ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని కల్పించలేకపోవటమే భారతీయ జనతా పార్టీకి ఈ విజయ పరంపర కొనసాగడానికి కారణం తప్ప ఇది సింపుల్ లాజిక్కే. ఇది మేధావులు తలకాయలు పట్టుకొని ఎందుకు ఇలా అయింది అనుకోవడానికి, వీళ్ళు వివిప్యాట్ల మీద చూపినంత ఉత్సాహం తమ కూటమిని నెగ్గే దిశగా తీసుకెళ్లే విషయంలో చూపలేదన్నమాట. లేదు కదా, ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీతో నడవగలిగాడు, కానీ ఇక్కడ రఘువరారెడ్డిని కలుపుకోలేకపోయాడు కదా. అంటే చారిత్రకమైనటువంటిది రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ దీనికి నష్టం చేసిందనేది తను ఎత్తుకొచ్చిపడిద్దేమోనని. కానీ చెప్పుకుని చెప్పాడు కదా, రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ ఏదన్నా తప్పు చేసినా భారతీయ జనతా పార్టీ చేసినంత దుర్మార్గం చేయలేదని చెప్పాడు కదా. ఆ మాట కలిసి అని చెప్పుకోవచ్చు కదా. అందువల్ల ఈ పై పైన బీజేపీని ఓడించాలనేటువంటి కసిని పై పైన చూశారు తప్ప ఆ గ్రౌండ్లోకి వెళ్ళలేకపోయారు. ముప్పాల గారు, ఈ వైఫల్యాన్ని ప్రధానంగా ఎవరిదిగా భావించవచ్చు? 22 పార్టీల ఆ కూటమిలో కాంగ్రెస్దా, ఇటు వామపక్షాలదా, లేకపోతే మిగతా మాయావతిదా, అఖిలేష్దా, ఎవరిది అని భావించాలి దాన్ని? అసలు ఈ విపక్ష ఐక్యత విచ్ఛిన్నం కావటానికి ప్రధాన కారకులు ఎవరు? ఇటు వామపక్షాలేమో వీరందరినీ కూడ తీయగలిగిన సామర్థ్యంతో సంఖ్యాబలంతో లేకపోవటం, ఒక న్యూనత భావన కూడా ఏమైనా చోటు చేసుకుందామో ఇంకా సమీక్ష తర్వాత కానీ చెప్పలేరు. కేరళ గవర్నమెంట్ ఉంది, బెంగాల్లో గవర్నమెంట్ లేదు. అపోజిషన్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉంది. మమతా బెనర్జీ కమ్యూనిస్టుల సర్వనాశనం కోరుకుంది. భారతీయ జనతా పార్టీ అసలు పునాదులే పెకలించాలనే కోరికలో ఉంది కదా. వీటిని అర్థం చేసుకొని తాత్కాలిక రిట్రీట్మెంట్ లాగా ఆలోచించి కూటమిని ఐక్యంగా నిలబెట్టడానికి లెఫ్ట్ పార్టీస్ ఇంకా చొరవ చేసి ఉండాల్సింది అని నేను అభిప్రాయపడుతున్నా. ఇప్పుడు అదేవిధంగా మన ఏపీ ముఖ్యమంత్రి, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి కూడా దాదాపుగా మీరు అనుకునే స్థాయిలోనే మంచి గట్టి ప్రయత్నం చేశారు. మరి ఆ ప్రయత్నంలో ఆయన కూడా విఫలమయ్యారా? చంద్రబాబు నాయుడు గారు టోటల్గా 21 పార్టీలు ఉమ్మడిగా కలిసి గంగలో మునిగిన ఈ పాపం వైఫల్యం, పాపం అన్న నేను వైఫల్యం అంటే మోడీని మళ్ళీ అధికారంలో తెచ్చిన పాపం పోదన్నమాట. దానికి పాపం అనే పదం కన్నా వైఫల్యం అంటాను. ఎందుకంటే కావాలని పాపం చేసుకోలేదు, వైఫల్యం.
వైఫల్యం అనేటువంటి దానికి దూరదృష్టి ఉండాలి. దూరదృష్టితో కొంత త్యాగం ఉండాలి. ఆ త్యాగము లేదు, దూరదృష్టి లేదు, తాత్కాలికంగా ఆవేశపడతాము, దానికి ఏదో ప్రయత్నం చేయడం తప్ప ఒక నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నము జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల మధ్య జరగలేదు. ఇప్పుడు ముప్పల గారు, మీరు చెప్తున్న కోణం ఒకటి, సరే విపక్షాల వైఫల్యం వల్లే మోడీ అధికారంలోకి వచ్చాడని. అసలు ఇంత విఫల ప్రధానిగా ఈ దేశం ఎప్పుడు చూడలేదు మోడీ గతంలో 2014 తర్వాత. ఈ 2019 తర్వాత మోడీ వైఖరిలో మార్పు వస్తుందా, లేకపోతే ఆయన అదే విధంగా కొనసాగుతారా? మోడీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, మూర్ఖుడు, కిరాతకుడు, వ్యక్తిగత అహంకారంతో కూడినటువంటి వ్యక్తి. తన జీవిత పరిణామ క్రమము ఎదుగుదల చూస్తే మోడీకి పశ్చాత్తాపం కలిగే వ్యక్తి కూడా కాదు. కాబట్టి మోడీ మరిన్ని తప్పులు చేస్తాడు, ప్రతిపక్షాల మీద దాడులు చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బెగుసరాయిలో దాడులు కూడా ప్రారంభమైనవి, అలాంటివి ఇంకా పెరుగుతాయి. పెరగడంతో పాటు కమ్యూనిస్టుల మీద, లౌకికవాదుల మీద, దేశభక్తుల మీద ఆర్ఎస్ఎస్ యొక్క దురహంకారం పెరుగుతుంది. గాంధీని బొమ్మలు పెట్టి పిస్టల్తో కాల్చి సోషల్ మీడియాలో పెడుతున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ అధినేతల్ని నివారించే ప్రయత్నం చేయని ఈ అమిత్ షా మోడీ ఖచ్చితంగా నేరపూరితమైన చర్యలకు పాల్గొంటారు. దళితుల మీద, మైనారిటీల మీద, దేశభక్తుల మీద, లౌకికవాదుల మీద, వామపక్షాల మీద, అభ్యుదయ శక్తుల మీద రానున్న కాలంలో మరింత దాడులు పెరుగుతాయి. దీన్ని కాపాడుకోవడానికి, ఆ దాడుల్ని ప్రతిఘటించడానికి కావలసిన శక్తిని, ఓర్పు, నేర్పుతో కమ్యూనిస్టుల యొక్క బలాన్ని ఈ దేశంలో ఉన్న దళితులు, మైనారిటీలు, పేద వర్గాలని కాపాడే ఏకైక శక్తిగా కమ్యూనిస్టులు ముందుకు రావడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా లెఫ్ట్ తీసుకోవాలి. అందులో విస్తృత భావజాలం కలిగి కమ్యూనిస్ట్ పార్టీ మరింత బలోపేతం కావడానికి ఈ చక్కని ఓటమిని లేదా వైఫల్యాన్ని లేదా మోడీ విజయాన్ని గుణపాఠంగా తీసుకొని ముందుకెళ్ళడానికి ఇది ఒక ఛాన్స్గా, ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకోవాలి. అందులో ఖచ్చితంగా సిపిఐ తీసుకుంటుంది. ముప్పల గారు, ఇంకో అంశం, ఇప్పుడు మీరు అన్నట్టు విపక్షాల వైఫల్యం ఏదైతే ఉందో విపక్ష కూటమి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేశారు నైతిక బాధ్యత వహిస్తూ. ఇప్పుడు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అయినా కానీ మిగతా విపక్ష పార్టీలు తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉందా? కనీసము కాంగ్రెస్ పార్టీ లాంటి కొన్ని డెమోక్రటిక్ పార్టీలు, పెట్టుబడిదారి పార్టీల్లో వైఫల్యానికి నైతిక బాధ్యత వహించే ఒక గొప్ప గుణం ఉండటం ఆహ్వానించదగ్గ విషయం. అలాగే సీతారాం యెచూరి గారు కూడా వైఫల్యానికి తాను బాధ్యత వహిస్తానని అన్నారు. ఇంకా మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, ఇతర బూర్జువా పార్టీలు కూడా ఆ వైఫల్యానికి బాధ్యత వహించాల్సిన బాధ్యత నాయకత్వ శ్రేణి మీద లేదా ప్రధాన నాయకత్వం మీద ఉంది. అది అభినందించదగిన విషయమే. అంత మాత్రాన రాజీనామా చేయడం అనేది కాదు, కానీ నాయకత్వం ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి సొత్తుగా చూడకూడదు. కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా ఒక డెమోక్రటిక్ సెంట్రలిజం అనేటువంటి ఒక ప్రిన్సిపల్ను బేస్ చేసుకొని నాయకత్వ వైఫల్యాల మీద చర్చ జరగాల్సిన అవసరం, లోతైన చర్చ చేసుకొని అవసరమైనప్పుడు తప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ అలాంటి సాంప్రదాయము గతంలో నేను ఎక్కడ వినలేదు.
కానీ ఆ సాంప్రదాయం రావడం మంచిది. ముప్పాళ్ళ గారు, ఈ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా కామెంట్ చేశారు ఈ చంద్రబాబు వైఫల్యాల మీద, నేల విడిచి సాము చేస్తున్నట్టు. అదేవిధంగా రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఒక అసమర్థమైనటువంటి నాయకుడు అన్నట్టు, మిగతా వాటి విషయాలు కూడా. ఈ విషయాల్లో మీరు చెప్పుతున్న దాన్ని బట్టి వామపక్షాల్లో కూడా ఇలాంటి ఆలోచన చోటు చేసుకునే అవకాశం ఉందా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? దీని మీద ఒక 50 ఏళ్ల నాటి ప్రజలు, 20 ఏళ్ల నాటి ప్రజలు ఈరోజు లేరు. బాగా మోడర్న్ సాంకేతికంగా పెరిగింది విజ్ఞానం, సమాచార విప్లవం వచ్చి విజ్ఞానవంతమై మనకన్నా సూక్ష్మంగా గ్రహించే ప్రజలు ఉన్నప్పుడు ఈ గురువింద సామెత అని ఉంటుంది. ఆ గురువింద సామెతలాగా మేము ఇతరుల వైఫల్యాలని చెప్పేటప్పుడు మా వైఫల్యాలను ముందు చెప్పుకొని ఇతరుల వైఫల్యాలు చెబితే అది బాగుంటుంది. కానీ మాకు నా అనుభవంలో చూసినటువంటిది ఏమంటే, ఎప్పుడు ఎదుటి పార్టీ వైఫల్యాలని వల్లించినంతగా స్వీయ వైఫల్యాల పట్ల దృష్టి పెట్టకపోవటం. అందులో నారాయణ గారు చెప్పిన ఒక మంచి మాట ఏమంటే, మా వైఫల్యాలు కూడా అంతకుముందు మాకు 60 ఉండేవి, అవి ఈనాడు లేవు, ఇది కూడా సమీక్షించుకోవాల్సి ఉంది అని. అది మంచి మాట. రాజకీయాల్లో ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా దాన్ని గౌరవించడమే ప్రజాస్వామ్య విశిష్టత. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఒక మంచి విజయాన్ని సాధించి 2వసారి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు, వారికి నా తరపున అలాగే మన పార్టీ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.